రాజులకు అధికార సంకేతం భూమి చరిత్రలో ఎక్కడి నుంచి తిరిగేసినా కూడా భూమి కోసమే యుద్ధాలు జరిగినట్లుగా పరిస్థితి కనిపిస్తుంది ఆధునిక యుగంలో కూడా అదే జరుగుతోంది అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ భూమి చుట్టూనే రాజకీయం నడిపిస్తుంది ఇదిలా ఉంటే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రతిపాదించిన దగ్గర నుంచి భూభాగోతాలు ఎక్కువైపోయాయి తరాలుగా భూములను గుప్పిటెట్టిన వర్గాలు ఎదురు తిరుగుతూ ఉంటే మొత్తం భూమిని ప్రభుత్వ పక్షం చేయాలని అధికార పార్టీ ఆరాటపడుతోంది ఈ భూముల కథలు అక్రమాల నుంచి మొదలై ఇప్పుడు ట్రస్ట్ల వైపుగా కూడా కదులుతున్నాయి భూమి ఎక్కడ ఉంటే వెంటనే వివాదం కూడా ఉంటుంది ఉత్తరాంధ్రలోని కబ్జా భూములను వెలికి తీస్తున్న క్రమంలో వేలాది ఎకరాలు ఉన్న సింహాచలం అలాగే మాన్సాస్ ట్రస్ట్ చుట్టూ కూడా రాజకీయం సాగుతోంది సింహాచలం భూములు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు రికార్డులు పక్కాగా లేకపోవడమే ఒక కారణం ఇక ఇప్పుడు మాన్సాస్ చుట్టూ కూడా ఇదే వివాదం సాగుతోంది విజయనగరం పూసపాటి వారి వంశాధీసుడు పివిజి రాజు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మాన్సాస్ ట్రస్ట్ స్థాపించారు అలా వేలాది ఎకరాల భూములు ఈ ట్రస్ట్కి ఉన్నాయని అంటారు ఏపీలోనే కాదు దేశంలో కూడా పలుచోట్ల మాన్సాస్ ట్రస్ట్కి భూములు ఉన్నాయని అంటారు ఇక పద్నాలుగు వేల ఎకరాల భూములు ట్రస్ట్కి ఉన్నాయని ఒక లెక్క ఉంది అంతేకాదు ఇంకా ఎక్కువే ఉన్నాయని కూడా అంటున్నారు మాన్సాస్ ట్రస్ట్ ఇప్పుడు భూముల విషయంలోనే వివాదాల పాలవుతోంది ట్రస్ట్ భూములను కాపాడతామని ఒకవైపు చైర్మన్ అశోక్ గజపతిరాజు చెబుతూ ఉంటే మరోవైపు ఫోరెన్సిక్ విచారణ జరిపించి మరీ ట్రస్ట్ భూములు మొత్తం చిట్టాపద్దుల లెక్క సరి చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు మాన్సాస్ ట్రస్ట్ భూములలో నూట ఐదు ఎకరాలను రెండు వేల పదహారులో ఒక జీవో తెచ్చి అమ్మేశారని విజయసాయిరెడ్డి అంటున్నారు అంతేకాదు రెండు వేల పదిలో కూడా ఐదు వందల ఎకరాల భూములు అమ్మేసుకున్నారని ఆరోపిస్తున్నారు వీటన్నింటి మీద లెక్కలు తేలాలని ఆయన గట్టిగానే చెబుతున్నారు ఇక సింహాచలం భూముల విషయంలో కూడా వివాదం అలాగే కొనసాగుతోంది వీటిని అధికార పార్టీ నేతలు కాజేయాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు అంటూ ఉంటే వాటిని కాపాడి తీరుతామని అటు ప్రభుత్వ పెద్దలు ఇటు అశోక్ గజపతి రాజు కూడా చెబుతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నడూ లేనిది మాన్సాస్ ట్రస్ట్ భూముల విషయంలో ఎందుకు ఇంత రచ్చ సాగుతోంది అన్నదే చర్చగా ఉంది విశాఖకు రాజధానిని తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే సమయంలో ప్రభుత్వ భూముల కొరత బాగా ఉంది దాంతో ఒకవైపు భూ ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు అవసరమైన భూములను వేరే మార్గాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం అనుకుంటోందని చెబుతున్నారు సింహాచలం భూములు చాలానే ఉన్నాయి గత ప్రభుత్వ పెద్దలు కూడా ట్రస్ట్ నిర్వాహకులను వేరే చోట భూములను ఇవ్వడమో లేక ప్రజోపయోగం కోసమే కొన్ని భూములు తీసుకున్నారని చెబుతారు ఇప్పుడు వైసీపీ కూడా అలా చేయాలనుకున్నా కుదిరే వ్యవహారం మాత్రం కాదు ఎందుకంటే అక్కడ అశోక్ గజపతి రాజు ఉన్నారు ఆయన రాజకీయంగా బద్ద విరోధి పార్టీకి చెందిన నాయకుడు దాంతోపాటు వైసీపీ నేతల దూకుడు వల్ల కూడా సాఫీగా జరగాల్సిన వ్యవహారం ఏదైనా ఉంటే అది రచ్చగా మారుతోంది అంటున్నారు మొత్తానికి ఉత్తరాంధ్రలో భూ ప్రకంపనలు కొనసాగడమే తప్ప ఇప్పట్లో ఆగేది లేదన్నది నిజం